హాయ్ ఎవ్రీవాన్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇక ఆలస్యం లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సినిమాలు మనుషులని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అసలు చేస్తాయా అంటే చేస్తాయని చెప్తాను సినిమా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇక లాక్డౌన్లో చాలా మందికి బోర్ కొట్టినప్పుడల్లా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్లో చాలా హెల్ప్ చేస్తున్నాయనే చెప్పాలి కొంతమంది అయితే గంటల తరబడి మూవీస్ని చూస్తుంటారు ప్రముఖ హాలీవుడ్ డిరెక్టర్ మార్టిన్ స్కార్సిస్ సినిమా గురించి సినిమా ఇస్ అ మ్యాటర్ ఆఫ్ వాట్స్ ఇన్ ద ఫ్రేమ్ అండ్ అవుట్ అని అన్నారు సినిమాలో ఎంతో కొంత మనుషుల ఆలోచన విధానాన్ని మార్చుతుందనేది నా గట్టి నమ్మకం ఈరోజు మనం ది ప్లాట్ఫామ్ అనే స్పానిష్ మూవీ గురించి మాట్లాడుకుందాం ఈ మూవీ స్పానిష్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపునే తెచ్చుకుంది కానీ ప్రపంచానికి తెలిసింది మాత్రం ఇంటర్నేషనల్ టారెంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఎవ్వరూ ఊహించని విధంగా పీపుల్స్ బెస్ట్ చాయిస్ అవార్డు అందుకుంటున్నప్పుడు ఈ మూవీ కథ విషయానికి వస్తే రాబోయే ఫ్యూచర్లో జైల్ ఇంకా అందులో జీవించే ఖైదీల గురించి చెప్పారు ఇందులో మొదట్లోనే డిరెక్టర్ మనకి ఒక విషయాన్ని చెప్తారు అదేంటంటే ఈ ప్రపంచంలో మూడు రకాల మనుషులుంటారు మొదటిది ఎత్తున ఉన్నవాళ్ళు రెండోది కింద ఉన్నవాళ్ళు ఇక మూడోది కింద పడిపోయేవాళ్ళు ఈ మూవీలో మన ప్రొటాగనిస్ట్ హీరో ఒక సాధారణ ఉద్యోగి అతని పేరు గార్డన్ రోజు తను చూసే పరిస్థితుల నుంచి ఫ్రీడమ్ కావాలనుకుంటాడు అందుకోసం తను ఒక జైలుకి వెళ్ళి అక్కడున్న రూల్స్ పాటించి ఒక డిగ్రీ సంపాదించాలనుకుంటాడు ఆ జైలు లోపలికి వెళ్లే ముందు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి జైల్ అధికారిని ఇంటర్వ్యూ చేస్తుంది ఇందులో అతనికి ఇష్టమైన ఫుడ్ అడిగినప్పుడు స్నేహిల్స్ నత్తలు అని చెప్తాడు మన హీరో తన వెంట ఒక పుస్తకాన్ని జైలు లోపలికి తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళాక మన హీరోకి ఇష్టమైన ఫుడ్ ఎందుకు అడిగారో తెలుస్తుంది ఈ జైల్లో ఫుడ్ని దాదాపు ఒక ముప్పై మంది టీంలా కలిసి తయారు చేస్తారు ఎంతో క్వాలిటీ ఫుడ్ని ఖైదీలకు అందిస్తారు ఏంటి మంచి ఫుడ్ ఏం పని లేదు హాయిగా తిని పడుకోవచ్చు అనుకుంటున్నారా ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది అదేంటంటే కరెక్ట్ టైంకి ఖైదీలకు ఫుడ్ వస్తుంది కానీ కేవలం పది నిమిషాలు మాత్రమే ఒక పర్టికులర్ సెల్ దగ్గర ఆగుతుంది అతనున్నది మామూలు జైలు మాత్రం కాదు మీరు చెప్తే నమ్మరు కానీ మనం చూసే జైల్కి దీనికి పోలికే ఉండదు ఇందులో సెల్స్ నిటారుగా వర్టికల్గా ఉంటాయి ఇందులో మనుషుల మొదటి లక్ష్యం సర్వైవ్ అవ్వడం ఖైదీలు ఏం తినాలన్నా ఆ కొద్దిసేపట్లోనే తినేయాలి ఇందులో దాదాపు చాలా సెల్స్ ఉంటాయి సెల్ నెంబర్ వన్ నుంచి స్టార్ట్ అయిన ఫుడ్ కింద సెల్స్కి వెళ్ళే క్రమంలో సెల్లో ఉన్న మనుషులు అతిగా తినడం వల్ల కింద ఉన్న ఖైదీలకు ఫుడ్ అస్సలు దొరకదు హీరో మొదట్లో ఆశ్చర్యపోయి తనకు కింద పైన సెల్స్లో ఉన్న వాళ్ళని అవసరం ఉన్నంత తిని కింద వాళ్ళకి ఉంచండి అని చెప్తాడు కానీ ఎవరు అతన్ని పట్టించుకోరు మొదట్లో మన హీరో నెంబర్ ఫార్టీ ఎయిట్ లెవెల్లో ఉంటాడు అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ మన హీరోకి జైల్ రూల్స్ చెప్తూ ఉంటాడు ఇక్కడ ఫుడ్ని దాచిపెట్టాలని చూస్తే సెల్ టెంపరేచర్ని అతిగా తగ్గించడం లేదా అతివేడిగా చేయడం వల్ల వాళ్ళు దాచిన ఫుడ్ని తిరిగి పడేసేలా చేస్తారు ఒక మనిషి యొక్క లెవెల్లో దాదాపు నెల రోజుల వరకు గడపవలసి ఉంటుంది నెల నెలకి ఖైదులు ఏ సెల్లో ఉంటారో కూడా డిసైడ్ చేయలేం ర్యాండమ్గా సెల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు నెల రోజులకి ఒక రోజు ముందు ఓల్డ్ మ్యాన్ మన హీరోకి వీళ్ళు ఇప్పుడు మనకు మత్తు గ్యాస్ని వదులుతారు ఒకవేళ రేపు పైన సెల్స్కి వెళ్తే మనం లక్కీయే కానీ కిందికి వెళ్తే మాత్రం ఎవరన్నా ఒకరు ఇంకొకరిని చంపి వాళ్ళ మాంసంని తిని బ్రతకాలి అని చెప్తాడు ఎందుకంటే కింద ఉన్న వాళ్ళకి ఫుడ్ అస్సలు మిగిలదు కాబట్టి ఇక్కడ ఇష్టం వచ్చినంత ఫుడ్ని తినవచ్చు కాకపోతే పది నిమిషాలు మాత్రమే అసలు మనుషులు మనుషులు అని తినడం ఏంటివయ్యా కానీ ఈ మాటలు విన్న హీరో అప్పుడు నమ్మడు నెక్స్ట్ డే తను లేచే ముందరే ఓల్డ్ మ్యాన్ హీరోని కట్టేసి అతని మాంసం తినడానికి దగ్గరికి వస్తాడు ఎందుకంటే వాళ్ళు ఉన్న సెల్ నెంబర్ వన్ సెవెంటీ వన్ అప్పుడే తప్పిపోయిన తన కూతుర్ని వెతుక్కుంటూ వచ్చిన ఒక పిచ్చమ్మాయి ఓల్డ్ మ్యాన్ని చంపి హీరోని సేవ్ చేస్తుంది ఈమె హీరో కలిసి ఓల్డ్ మ్యాన్ మాంసాన్ని తప్పలేక తింటారు ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పుడప్పుడు ఓల్డ్ మ్యాన్ తనతో మాట్లాడుతున్నట్టు మన హీరో ఊహించుకుంటుంటాడు ఆ నెల రోజులు హీరో ఓల్డ్ మ్యాన్ మాంసాన్ని తిని సర్వైవ్ అవుతాడు నెక్స్ట్ మంత్ లక్కీగా హీరో నెంబర్ థర్టీ త్రీ లెవెల్లోకి వెళ్తాడు ఆ సెల్ లోపలికి వచ్చే ముందు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి కలుస్తుంది తనకి క్యాన్సర్ ఉందని తను చేసిన చిన్న తప్పుకి అధికారులు జైల్లో వేశారని చెప్తుంది తన వెంట ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటుంది ఒకరోజు తన కుక్క తింటే నెక్స్ట్ డే తను తింటుంది తను కూడా సెల్కి పైన కింద ఉన్న వాళ్ళకి అవసరం ఉన్నంత తిని మిగిలింది వదిలేయండి అని చెప్పినా సేమ్ తనని కూడా ఎవరు పట్టించుకోరు అప్పుడే హీరోని కాపాడిన పిచ్చమ్మాయి స్పృహ తప్పిపోయి ఫుడ్ పాస్ అయ్యే బేస్మెంట్ మీద వీళ్ళు ఉండే లెవెల్కి వస్తుంది పిచ్చిది కావడంతో తను ఆ కుక్క పిల్లని చంపేస్తుంది దాంతో ఇంటర్వ్యూ అమ్మాయి చాలా బాధపడుతుంది ఆ పిచ్చి అమ్మాయి తన తప్పిపోయిన కూతుర్ని వెతకడంలో వేరే సెల్స్కి వెళ్తుంది ఆ ఇంటర్వ్యూ అమ్మాయి తను నిజంగానే పిచ్చిది అసలు పదహారు లోపు ఉన్న వాళ్ళని జైల్లోకి అనుమతించరు అని హీరోకి చెప్తుంది నెక్స్ట్ మంత్లో వాళ్ళు నెంబర్ టూ నాట్ టూ సెల్కి వెళ్తారు హీరో నిద్ర నుండి లేవకముందే ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంటర్వ్యూ అమ్మాయి తను ఎలాగో క్యాన్సర్తో చనిపోతానని ఆలోచించి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది కట్ చేస్తే హీరో ఆ అమ్మాయి మాంసం తినడం ఆ నెల మొత్తం సర్వైవ్ అవ్వడం జరుగుతుంది ఆ నెక్స్ట్ మంత్ లెవెల్ సిక్స్కి వెళ్తాడు మన హీరో అక్కడే అతనికి ఒక నెగ్రో కలుస్తాడు అతను తన దగ్గర ఉన్న తాడుతో మిగిలిన ఫైవ్ లెవెల్స్ని ఎక్కేసి ఎలాగైనా ఈ నుండి తప్పించుకోవాలి అనుకుంటాడు కానీ అది అంత సాధ్యం కాదు అప్పుడే మన హీరో మనమిద్దరం కలిసి మొదటి ఫిఫ్టీ సెల్స్ వాళ్ళు నిన్న ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా నెంబర్ ఫిఫ్టీ వన్ సెల్ నుండి అవసరం ఉన్నంత క్వాంటిటీని పంచుదామంటాడు దానికి నెగ్రో కూడా ఒప్పుకొని వాళ్ళ పనిని స్టార్ట్ చేస్తారు ఆ క్రమంలో వీళ్ళు చెప్పిన మాట వినని వాళ్ళని కొట్టేస్తారు విన్న వాళ్ళకి ఫుడ్ ఇస్తారు ముందుగా వీళ్ళు దాదాపు ఒక టూ ఫిఫ్టీ లెవెల్స్ ఉంటాయి అనుకుంటారు బట్ సర్ప్రైజింగ్లీ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ ఉంటాయి ఈ సెల్స్ పాస్ అవుతున్న టైంలో నెగ్రోకి తన గురువు కలిసి మీరు చేసిన పని బాగానే ఉంది కానీ మార్పు మనలో కాదు అధికారులకి రావాలి అందరికీ సరిపడా ఫుడ్ అందజేయాలి అంటే అధికారులకు ఒక మెసేజ్ లాంటిది పంపాలి అని చెప్తాడు అందుకోసం అది ఖరీదైన పానకోటా కేక్ని మెసేజ్గా నిర్ణయించుకుంటారు ఈ కేక్ ఎవరు తినకుండా ఎలా ఉందో అలాగే పైకి పంపితే అధికారులు చూసి మారుతారని అనుకొని నెక్స్ట్ సెల్స్కి పాస్ అవుతారు ఈ ప్రాసెస్లోనే ఇద్దరు ఖైదీల చేతిలో హీరోకి కలిసిన పిచ్చమ్మాయి చనిపోతుంది అయితే వీళ్ళకి టూ ఫిఫ్టీ లెవెల్స్ దాటాక నెంబర్ త్రీ థర్టీ త్రీ లెవెల్లో పిచ్చమ్మాయి కూతురు కనిపిస్తుంది హీరో ఆ పాపకు వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న కేక్ను ఆకలిగా ఉన్న పాపకి తప్పలేక ఇస్తారు ఒకనొక దాడిలో గాయపడిన నెగ్రో వాళ్ళు కష్టపడి కాపాడిన మెసేజ్ని ఇవ్వలేకపోతున్నామని చనిపోతాడు అప్పుడు హీరో చివరి లెవెల్కి పాపను తన వెంట తీసుకువస్తాడు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో హీరో ఇమాజినేషన్లోకి చనిపోయిన ఓల్డ్ మ్యాన్ ఇంటర్వ్యూ అమ్మాయి వచ్చి అధికారులకి పంపే మెసేజ్ మరెవరో కాదు ఆ చిన్న పాప అని చెప్తారు చాలా వేగంగా దూసుకెళ్ళే ఫుడ్ బేస్మెంట్ మీద హీరో వెళ్ళడం కుదరదు కాబట్టి ఆ పాపని బేస్మెంట్ మీద పడుకోపెట్టి మొదటి లెవెల్కి పంపుతాడు చివరి లెవెల్లో ఉన్న ఓల్డ్ మ్యాన్ ఇంటర్వ్యూఆర్ సోల్స్తో కలిసి చీకట్లోకి ప్రయాణిస్తాడు ఇందులో డైరెక్టర్ మనకి ఎన్నో విషయాలు నిజాయితీగా చెప్పాలనుకున్నాడు ఎమర్జెన్సీ సమయాల్లో మనుషుల వ్యక్తిత్వాలు వాళ్ళ స్వార్థం దేనికి దారితీస్తాయో డార్క్ వేలో చెప్పాడు మీరు కనుక ఈ మూవీ చూడకపోతే ఇప్పుడే చూసేయండి ఒకవేళ చూసుంటే మూవీ మీద మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి